ఇండ్యూస్డ్ ఎడ్డి కరెంట్, ప్రేరిత సుడి విద్యుత్తు. కావలసిన పరికరాలు: కత్తెర, అల్యూమినియం కూల్ డ్రింక్ క్యాన్, రబ్బరు అంటుకునే గమ్, సూది, నియోడిమియం అయస్కాంతాలు, దారపు రీలు, రెండు రబ్బరు ముక్కలు, ప్రెస్ బటన్, సైకిల్ ఊస, బాటిల్ మూత, ఒక తోలుముక్క. ఒక అల్యూమినియం డబ్బాను 3 ముక్కలుగా కత్తిరించాలి. పై 2 ముక్కలను క్రింది భాగంలో పట్టేటట్లు అమర్చాలి. ఒక పాత పెన్ను తీసుకుని మూతను వేరుచేసి క్రింది భాగానికి వాషర్ బిగించాలి. ఇప్పుడు పెన్ను క్రింది డబ్బా అడుగు భాగం నుండి అమర్చాలి. రబ్బరు ముక్కపై బాటిల్ మూతనంటించి దానిలో ఒక నీడిల్ నుంచోబెట్టాలి. దీని ప్రక్కనే ప్రెస్ బటన్ అమర్చాలి. నియోడీమియం అయస్కాంతాలు 2 తీసుకుని నీడిల్ దించిన పెన్ను క్యాన్కు దగ్గరగా ఉంచాలి. దీనివల్ల ఇది సులువుగా తిరగడానికి వీలవుతుంది. ఒక రబ్బరు ముక్కను ఇరువైపులా 2 అయస్కాంతాలను అతికి అయస్కాంతాల మధ్యలో ఒక దారం వ్రేలాడగట్టాలి. అల్యూమినియం క్యాన్లో ఈ అయస్కాంతాలను దించి దూరంగా త్రిప్పాలి. అయస్కాంతం క్యాన్కు తగలకూడదు. అయస్కాంతాలు తిరుగుతూ విద్యుత్ పుట్టించడం వలన క్యాన్ కూడా తిరగడం ప్రారంభిస్తుంది. ఇలాగే అల్యూమినియం క్యాన్ పైన ప్రెస్ బటన్ అమర్చి బేస్లో ఒక చిన్న రంధ్రం చేయాలి. దీనిని నీడిల్ పైన ఉంచాలి. రబ్బరు ముక్కకు ఇరువైపులా నియోడిమియం అయస్కాంతాలను అమర్చి సైకిల్ ఊసను బద్దిగా అమర్చాలి. ఇప్పుడు ప్రెస్ బటన్లో ఈ ఊచను ఉంచి త్రిప్పుతూ ఉంటే అయస్కాంత ఆకర్షణ శక్తి వల్ల క్యాన్ మొత్తం గుండ్రంగా తిరుగుతుంది.